సరే లోకేష్ పాదయాత్ర జరుగుతుంది, అంతకంటే ముందే పవన్ కళ్యాణ్ దసరా తర్వాత నేను జనంలోకి వస్తాను అని ఆ వారాహి కూడా రెడీ చేశారు. ఆ యాత్ర ఎందుకు సార్ ప్రారంభం అవ్వలేదంటారు? పవన్ కళ్యాణ్ అన్నాడు కదా ఆయన వారాహి పూజలే చేశారు, మళ్ళీ ఇంకా రోడ్డు ఎక్కలేదు. మేబీ ప్లానింగ్లో ఉండి ఉండొచ్చు, ఎందుకంటే పొత్తు కదా. ఒక ఆయన తిరుగుతున్నాడు ఇక్కడ రోడ్డు మీద, వన్ బై వన్ వస్తారేమో, ఆయన తర్వాత ఈయన, ఈయన తర్వాత ఆయన రానివ్వండి. నేను ఒకటే చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు ప్రచారాలకి ఎన్నికల ప్రచారాలు తిరగడం ఈ రాష్ట్రంలో కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని దుయ్యబడడం కొత్త కాదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి కొత్తే కాదు, 2008 నుంచి ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు 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 రోడ్డు మీద కంటే ఏముంటుంది? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది, భయపడడానికి ఏముంటుంది? మేమేమైనా తప్పులు చేసామా ఎవడైనా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో? ఏం తప్పులు చేసాం? ఏదో అమ్మఒడి ఇవ్వడం తప్ప, రైతు భరోసా ఇవ్వడం తప్ప, లేకపోతే కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవడం కోసం పెన్షన్ పెంచడం తప్ప, ఆటో వాళ్ళకి నేతను నేస్తాం, నేత కార్మికులకి, లేకపోతే ఆసరా అని మహిళలకి కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం అని పేదింటి మహిళలకి, అన్ని వర్గాలను ఆదుకోవడం తప్ప ఒక్కటి, ఇది రాజకీయం. రాజకీయంలో ఆ పార్టీలన్నీ వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యర్థి పార్టీలు. వాళ్ళందరూ మూకమ్మడిగా వచ్చినా ఒక్కొక్కరుగా వచ్చినా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ పార్టీ సన్నద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ అనే నాయకుడు జనసేన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు అనేది కొత్త ఏం కాదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తులోనో లేకపోతే అవగాహనలోనో రాజకీయాలు చేస్తూ వస్తున్న వ్యక్తి, కాబట్టి ఇప్పుడు ఏమీ కొత్త కాదు. ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, ఆయనకు ఒక 6.5% ఓట్లు వచ్చినాయి 2019. జగన్మోహన్ రెడ్డి గారికి 53% or 54% వచ్చినాయి. ఆయనకు ఒక సీట్ వచ్చింది, ఈయనకి 151 వచ్చినాయి. చంద్రబాబుకి 23 వచ్చినాయి. ఈయనకి 22 ఎంపీలు వచ్చినాయి జగన్ గారికి, వాళ్ళకి 3 ఎంపీలు వచ్చినాయి. ఇది హిస్టరీయే కదా, ఇదేమి కుక్కుడప్పు కాదు కదా. సో బలహీనంగా ఉన్న వాళ్ళందరూ కలుస్తారు, బలమైన నాయకుడి మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మేరా లేదా అనేది క్రైటీరియా. ఒకవేళ నిజంగా ఈ యెల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ చేసే ప్రచారాన్నే కానీ ప్రజలు నమ్మితే 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు, 2009 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు, 2014 అన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు. ఇప్పుడు ఇవన్నీ కానీ ప్రజలు నమ్ముంటే, కానీ ఇవాళ ఎల్లో మీడియా ఏ ప్రచారం చేసినా, ఎవరు ఏ నాయకులు ప్రచారం చేసినా ప్రజలు ఎవరితో ఉన్నారు? జగన్ గారితో ఉన్నారు లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు అనేది క్లారిటీ ఉంది. అందుకని ఇదేంటంటే ఆ ప్రచారాన్ని చూస్తూ, లేకపోతే లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారనో, పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర చేస్తారనో, కంగారుపడిపోయి పార్టీ కాదు ఇది, అలాంటి నాయకుడు కూడా కాదు. కానీ నేను యుద్ధంకి సిద్ధమయ్యాను, ఈ వారాహితోనే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే, జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాడు కాలేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన గుర్తుంటే, అప్పుడేమైంది రిజల్ట్? అది ఆయన ఒపీనియను, ఆయన ఆకాంక్ష, ఆయన ఆకాంక్ష, అది ఆకాంక్ష వేరు వాస్తవం వేరు. నాకు చాలా అనిపించవచ్చు, అవి మన కోరికలు, అవి మన ఆకాంక్షలు, మీకు ఒక కోరిక ఉంటుంది నాకు ఒక కోరిక ఉంటుంది, అంతే తప్పించే అది రియాలిటీ కాదు. నువ్వు కాడు కాలేడు ఇది శిలాశాసనం అని అన్నాడు కదా ఆయన ఆ రోజు, జనం శిలాశాసనంలో ఏం లిఖించారు? ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా ఇప్పుడు కానీ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్తో ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి గారిని, శిలాశాసనం ప్రజలు రాశారు. దట్ ఈస్ పాలిటిక్స్. జనం ఎవరిని ఆమోదిస్తే వాళ్ళే తప్ప ఇంకోటి ఎవరో వచ్చి ఏదని అనుకుంటే కష్టం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతానని మాత్రం ఎక్కడ ఆయనే చెప్పడం లేదు,
ముఖ్యమంత్రి అవడం కోసం నేను పనిచేస్తానని కూడా చెప్పడం లేదు. అంటే ఆయన వెనక నడిచినటువంటి లేదా సామాజిక వర్గ పరంగా ఆయన మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడాన్ని ఎలా తీసుకుంటున్నారంటారు? అంటే రెండు రకాలండి ఇందులో. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో అనుబంధం కొత్త కాదు. ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాలి. కొత్తగా ఫ్రెష్గా కలిశారనుకోండి, దట్స్ ఎ డిబేటబుల్ అండ్ రిమార్కబుల్. కొత్త కలవలేదు వాళ్ళు, పూర్వం నుంచి అనుబంధంతో ఉన్నవాళ్ళే. అంటే 2014 రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడిని గెలిపించిందని ఆయన స్లోగన్ ఇచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయనకు నమ్మకం ఉందన్న విషయాన్ని ఆయన చెప్పాడు. అలాగే 2019 విడిగా పోటీ చేసి అది కూడా పూర్తిగా అన్ని స్థానాల్లో చేశారు ఆయన. కొన్ని స్థానాల్లో మా గణవరం పొలం నేను మంచి గారు చెప్తారు ఆ బీఫారాల గురించి. అట్లా అనుబంధంతోనే నడుస్తుంది. అలా చూసుకుంటే అనుబంధం ఏం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు లోంవాటెళ్ళికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసిన, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి కలిసిన ప్రజలకు కొత్త కాదు. మీడియాకి ఇట్స్ ఎ ఈవెంట్. మీడియాకి మాత్రం, పర్టికులర్గా ఎలక్ట్రానిక్ మీడియాకి అదొక ఒక సంఘటన, ఒక ఈవెంట్. ఎల్లో మీడియాకి ఇట్స్ ఎ ఫెస్టివల్. అంతే, వాళ్ళిద్దరు కలవడం అంటే ఎల్లో మీడియాకి పండగ, మామూలుగా ప్రజలకి ఒక సంఘటన. అది కలిశారు, ఒక రెండు పార్టీలు నడుపుకున్న ఇద్దరు నాయకులు ఈ రాష్ట్రంలో కలిసి మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో అడిగి తెలియదు కానీ కలిసి మాట్లాడుకున్నారు. బయటకు వచ్చి కలిసి మీడియాని అడ్రస్ చేశారు. అంతే. ఈ పండగ చేసుకుంటుంది ఎవరు? చంద్రబాబు నాయుడిని అధికారంలో కూర్చోపెట్టాలని కలలు కంటున్న వర్గాలు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారనే దాన్ని ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడే మీకు అర్థమైపోతుంది కదా తెలుగుదేశం ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని ఎవరు కోరుకుంటున్నారు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో కూడా, సామాన్య కార్యకర్తలు కూడా, మేము కలిసి పోటీ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు కనపడలే. కనపడారా? కానీ జనసేనలో ఉన్నవాళ్ళు మేము చంద్రబాబు గారికి మద్దతు ఇస్తే బాగుంటుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతాడని కోరుకుంటున్న వాళ్ళు కొంతమంది నాయకులు వాయిస్ వినపడుతుంది అక్కడక్కడ. దీన్ని బట్టి మీకు అర్థమేమైంది? మీకేమర్థమవుతుంది? సో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం, విద్వేషం, ఆయన మీద అక్కసు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఇవే అజెండా. రేపు ఎన్నికలకి జగన్ ఒక పక్క, ఆయనతో పాటు జనం ఆ పక్క, జగన్ గారిని వ్యతిరేకించే పార్టీలన్నీ ఇంకొక పక్క, ఇదే రేపు ఎజెండా. జగన్ గారిని వ్యతిరేకించడం, జగన్ గారిని అధికారం నుంచి కూలదోయడం అనే ఎజెండా తప్ప జనానికి మేము ఇది చేస్తాము, మేము వస్తే ఇది అమలు చేస్తామని చెప్పే ఎజెండా లేదు. ఇంతవరకు ఉండుంటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి కదా, నేను జనానికి ఇది చేస్తానని ఎజెండా రావట్లే, జగన్ దింపేస్తామని ఎజెండాతో వస్తున్నారు. కాబట్టి వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు ఆయన, ఒక లీడర్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే లీడరు వ్యవస్థ కన్నా బలంగా ఉన్నాడని, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ కన్నా బలంగా ఉన్నాడని మీకు అర్థమవుతుంది. అందుకని ఈ బలమైన వ్యక్తిని, ఒక శక్తిలాగా ఉన్నవాడిని వీళ్ళందరూ ఏకమై అటాక్ చేద్దాం, పొలిటికల్ అటాక్ అనే ఆలోచనలో ఉన్నారు.